హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ రోజు వచ్చేసి మనకి టైలింగ్ క్లాస్ 37 అన్నమాట సో ఈ 37 లో నేను మీకు పంజాబీ ప్యాంట్ అనేది అంటే నార్మల్ ప్యాంట్ ఎలా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి దాని కోసం ముందుగా మనం దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఏంటి డ్రాఫ్టింగ్ ఏంటి అనేది చూపించబోతున్నాను అన్నమాట సో ఏ సైజ్ వరకైనా సరే మీరు చక్కగా ఈ ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోగలుగుతారు సో ఎవ్వరికి కుట్టినా సరే ఇదే ప్రాసెస్ అన్నమాట सो ई क्लास नार्मल पैंट अने असल मेजरमेंट्स एला उठाई सो एलावाली अंदर की अच्छे एला कुटाली अने एव्रीथिंग शेयर चयबोन अंड इंका दी संबंधी पूर्ति डीटेल अनेंत मेटीरियल पड़ती अने एव्रीथिंग चपता है अलगे मैं झानल की फस्ट टाइम वैसे कपक सब्सक्राइब चुस्को मरने यूजफुल वीडियो मिस्कना उ सो इंका नैन దీనికి ముందు పంజాబీ టాప్ అనేది లైనింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాల అనేది డీటెయల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కట్టింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో సో అది కూడా చూడకపోతే ఒకసారి చూడండి ముందు ఛానల్ లో వీడియోస్ చెక్ చేస్తే తెలుస్తుంది ఓకేనా పంజాబీ డ్రెస్ కి పట్టే మెటీరియల్ ఏంటంటే ఎక్కువగా పంజాబీ డ్రెస్ లనేది మనం మెటీరియల్ తీసుకున్నప్పుడు టాప్ ప్యాంట్ చున్నీ కలిపి వస్తుంది అవునా దాంట్లో ఏంటంటే మనకి ఒక్కొక్క మెటీరియల్ లో 2 మీటర్స్ వస్తుంది ప్యాంట్ కి ఒక్కొక్క మెటీరియల్ లో అంటే 2.5 వస్తుంది ఓకే అలాగే సెమీ పటియాల ఇలాంటి వాటి కుట్టాల్సి వచ్చినప్పుడు 3 మీటర్స్ ఖచ్చితంగా ప్యాంట్ అనేది ఉండాలన్నమాట ఓకేనా సో 3 మీటర్స్ కాని 2.5 కాని ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ అనేది ఉండాలి ఇప్పుడు మనకి నార్మల్ గా కుట్టాలి అంటే 2 మీటర్స్ అనేది మనకి సరిపోతుంది అంటే 2 మీటర్స్ అంటే పన్న ఎక్కువగా ఉండే కొన్ని ఉంటాయి పన్న తక్కువగా ఉండేవి కొన్ని ఉంటాయి అన్నమాట సో పన్న అంటే వెడల్పు అన్నమాట లెంగ్త్ అనేది వెయిట్కైనా లైనింగ్ సరిపోతుంది సో వెడల్పు ఏదైతే ఉందో అది తక్కువ ఉండంటే మనకి 2 మీటర్స్ లో కొంచెం అతుకులు అనేది వచ్చి రావడం జరుగుతుంది అన్నమాట ఒకవేళ మనకి వెడల్పు అనేది ఎక్కువ ఉంది అనుకోండి मन की 2 मीटर्स सरिपोतुंदी ओके अतुकु लेकुंडा सरिपोतुंदी इदोटि गुर्तु पेट्टुकोंडि अंड अतुकु लेकुंडा कावाली पन्ना तक्कुव उंदंटे 2.5 मीटर्स क्लात अनेदि खच्चितंगा उंडालन्नमाट एक्कुवगा पन्ना एक्कुवगाने इस्ताडु 2 मीटर्स इस्ताडु सो कोन्नि कोन्नि मेटीरियल्स बै मिस्टेक्स मन की पन्ना तक्कुव उन्नायि तगलायि अनुकोंडि కొంచెం అతుకులు పడతాయి అన్నమాట ఏం పర్లేదు అలా కూడా జరుగుతూ ఉంటాయి అలా కూడా మనం కుట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని మెటీరియల్స్ వస్తే మనం ఏం చేయలేం కదా సో అది మన చేతుల్లో ఉండదు అదన్నమాట ఓకేనా పంజాబీ డ్రెస్ ఎక్కువగా మనకి ఫ్యాంటతో కలిపి వస్తుంది మనకు కావాల్సిన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ 2.5 మీటర్స్ అంతే ఓకే ఫ్యాంట్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాంట్ ఉన్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనకి మిడిల్ లో కుచ్చులు వస్తాయి కొన్ని ప్యాంట్ల కి సైడ్స్ ని కుచ్చులు వస్తాయి ఫ్రంట్ బ్యాక్ ప్లేన్ ఉంటాయి ఓకే మీ దగ్గర పంజాబీ డ్రెస్ ల ప్యాంట్స్ ఉంటాయి కదా ఒకసారి చెక్ చేయండి ఓకేనా తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను సో ఇక్కడ చూడండి ప్యాంట్ అనేది నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను సో మీరు క్లాస్ 37 అని చెప్పి నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ మెజర్మెంట్స్ అని పెట్టుకోండి ओके सो इक मन की कावास फैंट की 2 पार्ट्स उठाई हिप बेल्ट इधी हिप बेल्ट इदे बॉटम अटे इकडन इकड वरक मन फैंट की पार्ट हिप बेल्ट अटा सो इकडू मन की बॉटम अटमन इपड़ रेट मेजरमेंट अने की कावाल अना सो ई रेंडिंटि मेजरमेंट्स मनं अला तीसुकोवाली असलु एंतंत उंटायि सो अंदरिकी अयिते अला उंटायि मेजरमेंट्स अनेदि चेप्तानु मीकु इक्कड हिप लूज हिप बेल्ट कि वच्चेसि इक्कड मनकी एमेम कावालंटे इक्कड चूडंडि रासानु नेनु मीरु रासुकोंडि लेंथ कावालि इंका लूज कावालि इवि रेंडु कावालि लेंथ अंटे चूडंडि इक्कड नुंचि इक्कड वरकु लेंथ अन्नमाट इदि हिप बेल्ट लेंथ पोडवु अंड लूज अंटे एंटि इदि మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లూజ్ అంటాం సో ఈ లెంగ్త్ ఏంటంటే మామూలుగా పంజాబీ డ్రెస్ అంటే మనకి చిన్న పిల్లలకి అలాగా పెద్దగా కుట్టించం ఎక్కువగా కాలేజ్ పిల్లల దగ్గర నుంచి ఇంకా పైగా మనం కుట్టిస్తాం కదా సో ఈ లెంగ్త్ హిప్ లెంగ్త్ అనేది ఎవరికైనా సరే 10 సరిపోతుంది ఓకే 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా మీ దగ్గర ఫ్యాంట్ ఉంటుంది కదా ఫ్యాంట్ వాళ్ళు ఓల్డ్ ఫ్యాంట్ ఇచ్చారు అనుకోండి దాని ద్వారా కుట్టమంటే గనుక దాన్ని ఈ లెంగ్త్ కొల్చుకుని ఒక 1/2 ఇంచ్
ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే మీరు ప్యాంట్ తీసుకున్నప్పుడు ఇది కొలుస్తారు సపోజ్ 8 ఇంచెస్ వచ్చింది అనుకోండి ఇది 8 ఇంచెస్ వచ్చినప్పుడు లేదా 7 అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి సో ఇక్కడ మనం కొడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం డోరీ పెడతాం కదా బొందు కట్టుకుంటాం కదా సో అదిదన్నమాట ఈ బెల్ట్ కోసం ఈ డోరీ బెల్ట్ కోసం 2 ఒక 1 1/2 ఇంచ్ ఒక 1 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి అలా టోటల్ గా కలుపుకొని వచ్చిన దానికి ఈ వచ్చిన పొడవుకి 1 1/2 ఎక్స్ట్రా కలుపుకొని మనం కుట్టుకోవాలన్నమాట ఓకే అర్థమైంది కదా మీకు సో ఆ విధంగా ఇక్కడ ఎవరకైనా సరే ఈ హిప్ లెంత్ అనేది 10 ఇంచెస్ ఉంటుంది లూజ్ అంటే మనకి హిప్ లూజ్ అంటుంది అనేది మనం ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటాము తెలుసు కదా దాని చుట్టూ ఉన్న కొలత తీసుకోవాలి తీసుకుని ఇక్కడ 4 భాగాలు చేస్తే వచ్చే 1వ వంతున ఇక్కడ మార్కింగ్ అనేది కట్ చేసేటప్పుడు చేసుకోవాలన్నమాట ఎంత ఉంటుంది అంటే 13 లేదా 14 ఉంటుంది ఖర్చుతో కలిపే మీకు అంతకు మించి ఎక్కువగా ఏమి ఉండదు ఎవరికైనా అంతే లూజ్ ఓకే ఒకవేళ మీకు ఉండే ఫ్యాంటన్ బట్టి ఈ లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మీరు ఖర్చు యాడ్ చేసుకోవాలి ఓకే అర్థమైంది కదా సో ఈ విధంగా మనకి ఇక్కడ హిప్ లెంత్ హిప్ లూజ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడికి ఇది పార్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కిందన బాటమ్ కిందన బాటమ్ లెంత్ అనేది ఇక్కడ చూడండి బాటమ్కి లెంత్ కావాలి కిస్తా లూజ్ కావాలి ఇంకా ఇది ప్యాంట్ లూజ్ కావాలి అంటే కిస్తా లూజ్ అంటే చూడండి ఇక్కడ వరకు ఉండి ఇక్కడ నుంచి మనకు సెపరేట్ అవుతుంది దీన్ని కిస్తా లూజ్ అంటాం బాటమ్ లెంత్ అంటే ఇక్కడ వరకు బాటమ్ లెంత్ అంటాం ఈ చివరిని ఉన్నాయి కదా దీన్ని లూజ్ అంటాం ఓకే ప్యాంట్ లూజ్ చివర్ లూజ్ ఓకేనా సో ఈ బాటమ్ లెంత్ అల్మర్కి కూడా ఎంత ఉంటుందంటే బాటమ్ లెంత్ ఖర్చుతో కలిపి 36 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కొంచెం సన్నగా పొడవుగా ఉన్నారనుకోండి ఇంకా ఆ మించి పెరుగుతుంది అనమాట 37 ఉండొచ్చు 38 ఉండొచ్చు 39 ఉండొచ్చు 40 ఉండొచ్చు ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు సో ఎవరికైనా ఈ 36 to 40 బాటమ్ లెంత్ అనేది సరిపోతుంది ఓకేనా సో ఇంకా కిస్తా లూజ్ ఎవరికైనా ఒకటే 10 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 10 ఇంచెస్ ఉంటుంది కిస్తా లూజ్ అనేది ఓకేనా ఇక్కడ ఖర్చుతో కలిపి 10 ఇక్కడ ప్యాంట్ లూజ్ వచ్చేసి 6 ఉంటుంది ప్లస్ 1 యాడ్ చేసుకుని మనం ఖర్చుతో కలిపి 7 ఇక్కడ పెట్టుకుంటాం ఈ చివరి అటు ఇటు కూడా ఓకేనా సో ఇది ప్యాంట్ మెజర్మెంట్స్ అనేది మనకి కట్ చేసేటప్పుడు ఏంటంటే సో కట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం బాటమ్ సెపరేట్గా కట్ చేస్తాము హిప్ సెపరేట్గా కట్ చేస్తాం బాటమ్ ఏంటంటే లైనింగ్ ఎంతవరకు వచ్చిందో అంతా తీసుకుంటాం సో ఇక్కడ కిస్తా పొడవు 10 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడికి ఈ 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుని చిన్న కర్వ్ అనేది ఇలా తీస్తాం తీసిన తర్వాత ఇక్కడ ప్యాంట్ చివర్ లూజ్ ఎంత 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తాం మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అని మనం కొంచెం స్ట్రైట్గా రాకూడదు ఇలా కర్వ్లో రావాలి ఇలా మార్కింగ్ చేస్తాం అంతే మార్కింగ్ చేసి దీన్ని కట్ చేస్తాం ఓకే ఇది ప్యాంట్ కట్ చేయడానికి కావాల్సిన మన డ్రాఫ్టింగ్ ఇక్కడ పొడవు ఎంత ఉందో చూసుకుంటాము ఇక్కడ ఎక్స్ట్రాగా దీనికి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా లూజ్కి ఇది ప్యాంట్ లూజ్ అనమాట ఇలా పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఈ చివరిన 10 ఇంచెస్కి ఇక్కడ 10 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుని ఇలా చిన్న కర్వ్ తీసి ఇలా మార్కింగ్ చేస్తే మనకి బాటమ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా డ్రాఫ్టింగ్ అనేది బాటమ్ ఇలా ఉంటుంది ఓకే హిప్ లూజ్ హిప్ బెల్ట్ అనమాట హిప్ బెల్ట్ ఏంటంటే మనం ఇది ఇలా ఉంటుంది కదా లైనింగ్ మనకి లైనింగ్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ లూజ్ ఎంత ఉందో పెట్టుకుంటాం లూజ్ వచ్చేసి 13 అండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుంటాం దీన్ని ఇలా బాక్స్లో పెట్టుకుని దీన్ని ఇలా కట్ చేసుకుంటాం ఓకే ఇవి 2 పీసులు వస్తాయి మనకి కట్ చేసుకున్నప్పుడు ఈ 2 పీసులని మళ్ళీ మనం అటాచ్ చేస్తాం ఓకేనా
सो इंते पैंट अने चाला सिंपल चाला ईजी कुटेयच्छु कटिंग चाला ईजी चेसेयच्छु ఈ విధంగా మీరు మెజర్మెంట్స్ అనేవి ఒక బుక్ లో నోట్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్ ద్వారా మీరు ఎవ్వరికైనా సరే ప్యాంట్ అనేది ఈజీగా కుట్టగలుగుతారన్నమాట నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ చెప్తాను ఆ తర్వాత వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను ఓకేనా ఈ లోపు మీరు ఏం చేస్తారంటే 2.5 మీటర్ క్లాత్ ని గాని 2 మీటర్స్ క్లాత్ ని గాని మీరు దగ్గర పెట్టుకోండి ప్యాంట్ కి సంబంధించి ఓకేనా సో ఇది ఇవాల్టి క్లాస్ మీకు అర్థమైందా లేదా అనేది నా కామెంట్ లో చెప్పండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్